కరోనా కాలం కళ్ళ ముందు ఎన్నో ఘోరాలను చూపిస్తోంది. కనీవిని ఎరగని అనుభవాలను కళ్ళ ముందు ఉంచుతోంది. కరోనాతో మరణాలు భారీగా పెరగడంతో శ్మశానాలు ఖాళీ లేకుండా పోయాయి. విజయవాడ శ్మశానాల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. శ్మశానాల దగ్గర క్యూలు కనిపిస్తున్నాయి. సినిమా థియేటర్ల వద్ద క్యూలు చూశాం, బస్ టికెట్ల కోసం బార్లు తీరడం చూశాం, వైన్ షాపుల దగ్గర అయితే చెప్పనక్కర్లేదు. కానీ శ్మశానాల దగ్గర తమ వారి అంత్యక్రియల కోసం క్యూలో ఎదురు చూస్తున్న వారిని ఎప్పుడైనా చూశారా? విజయవాడలో ఇప్పుడు ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. విజయవాడ శ్మశానాల్లో చితిమంటలు ఆరడం లేదు సరికదా. అంత్యక్రియల కోసం శ్మశానాల బయట క్యూలైన్లు కనిపిస్తున్నాయి. కొందరు అంబులెన్స్లలో మృతదేహాలు తీసుకొస్తుంటే మరికొందరు రోడ్లపై ఉంచి గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు. గుణదల ఈఎస్ఐ ఆసుపత్రి దగ్గర శ్మశానంలో ఉన్న పరిస్థితి ఇది. పేరుకు చిన్న శ్మశానమైన ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయిన వారిని దగ్గరగా ఉన్న ఈ శ్మశానానికి తీసుకొస్తున్నారు. దీంతో ఉన్న కాస్త స్థలంలోనే వరుసగా మృతదేహాలు పేర్చి దహనం చేస్తున్నారు. లోపల 10 మృతదేహాలు కాలుతూ ఉండగా బయట మరో 10 మృతదేహాలకు దహన సంస్కారాలు చేసేందుకు మృతుల కుటుంబ సభ్యులు క్యూలు కట్టారు. చివరకు కట్టెల కొరత ఏర్పడడంతో అక్కడి నిర్వాహకులు తలుపులు కూడా మూసేసి వెళ్లిపోతున్న దుస్థితి. ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తూ ఎంతో మందికి సేవ చేసిన ఓ మహిళ చనిపోతే కనీసం నలుగురు వచ్చి చూసే పరిస్థితి కూడా లేదు. ఆమె వెంటే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆమె భర్త పడిగాపులు పడ్డారు. కరోనా సోకి నా భార్య చనిపోయింది. స్టాఫ్ నర్స్ గవర్నమెంటే నాకు సాయం చేయాలి. నాకు ఇద్దరు ఆడపిల్లలు, నాకు ఏదో ఒకటి బతి తీరు చూపించాలి. నాకు నా భార్య చనిపోయింది, నా భార్యకి ఇప్పుడు నా పిల్లలకు దిక్కు దిగాలని ఎవరు లేరు. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాల్ని చూసి ఎందరినో ఉన్నత శిఖరాలకు చేర్చిన వారి ఆఖరి మజిలి కడు దయనీయంగా సాగడం నిజంగా కన్నీరు పెట్టించే విషాదం.